హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్పి స్టడీ పాయింట్. సో మనం ఎదురు చూస్తున్న ఫేజ్ 11, సో అడ్మిట్ కార్డ్స్ రిలేటెడ్ అండ్ అప్లికేషన్ స్టేటస్ రిలేటెడ్ మనకి లింక్ అయితే యాక్టివేట్ ఇచ్చారమ్మా. సో మనకి ఆల్రెడీ మనకి ఎగ్జామ్ డేట్స్ 1 మంత్ ముందే అనౌన్స్ చేశారు, లైక్ 27th నుంచి ఈ మంత్ 30 వరకు జరుగుతాయని. సో ఈరోజు మనం చూసుకున్నట్లయితే 14 మనకి లింక్స్ అనేది ఇచ్చారు, మన అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఏ టైంలో ఏ ప్లేస్లో ఎగ్జామ్ జరుగుతుంది ఆ డీటెయిల్స్ మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి డైరెక్ట్లీ ssc.gov.in, సో సౌతర్న్ రీజియన్ మా ఇది, సౌతర్న్ రీజియన్లోకి మనం వెళ్ళినట్టయితే. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి తెలుసు కదమ్మా, మనకి 3 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ ఎగ్జామినేషన్ ఫేజెస్ త్రూ జరుగుతాయన్నమాట. ఒకటి మనకి మెట్రికులేషన్ 10th లెవెల్, హయ్యర్ సెకండరీ ఇంటర్ లెవెల్ అండ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ డిగ్రీ మనకి. ఓకేనా, మీరు మల్టిపుల్ పోస్టులకి అప్లై చేసి ఉండొచ్చు. సో 10th రిలేటెడ్ ఒక పోస్ట్ అప్లై చేసి ఉండొచ్చు, లేదా గ్రాడ్యుయేషన్ రిలేటెడ్ ఒక పోస్ట్ అప్లై చేసి ఉండొచ్చు. సో మీ అప్లికేషన్ స్టేటస్ని 10th లెవెల్ అప్లై చేసి అంటే 10th లెవెల్ ఈ లింక్ని మీరు క్లిక్ చేసి చెక్ చేసుకోండి. అలాగే మీరు ప్లస్2 ఆర్ గ్రాడ్యుయేషన్ అంటే ఈ రెస్పెక్టివ్ లింక్ని మీరు క్లిక్ చేసి చెక్ చేసుకోవాలి. సో సపోజ్ లైక్ ఎగ్జాంపుల్ మనం 10th లెవెల్ అప్లై చేసామనుకోండి, ఫస్ట్ మనము ఈ లింక్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే మనకి రీడైరెక్ట్ అయింది చూడండి, నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అన్నట్టు. సో ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ ఐడి, ఓకేనా, సో మనది ఏదైతే రిజిస్ట్రేషన్ ఐడి ఉంటుందో అది ఎంటర్ చేసి మన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ క్లిక్ చేసుకున్నట్టయితే మనకి యాక్సెప్టెడా రిజెక్టెడా అనేది వస్తుంది. సో రిజెక్ట్ అయ్యంటే రీజన్ ఏంటి అనేది కూడా మెన్షన్ చేసి ఉంటారు, ఇది చెక్ చేసుకోండి. ఫైన్. ఒకవేళ మీరు గ్రాడ్యుయేషన్ లెవెల్ అప్లై చేసి ఉంటే సేమ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ లింక్ మీద క్లిక్ చేసి సేమ్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసి చెక్ చేసుకోవచ్చు మీ అప్లికేషన్ యాక్సెప్టెడా రిజెక్టెడా అనేది. ఓకేనా, సో యాక్సెప్టెడ్ అని మనకు వచ్చి ఉంటే సో ఇక్కడ నెక్స్ట్ మీరు చూసుకోవాల్సినది నో యువర్ రోల్ నంబర్ టైమ్ డేట్ అండ్ ప్లేస్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఓకేనా, సో మీ ఎగ్జామ్ సిటీ, సపోజ్ మీరు సెంటర్ హైదరాబాద్ ఆర్ కర్నూల్ ఏది ఇచ్చి ఉంటే సో ఆ సెంటరు ఏ డేట్లో మీకు ఎగ్జామ్ జరుగుతుంది, ఏ టైంలో అంటే ఏ షిఫ్ట్ మీద అనేది డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అనమాట. సేమ్ ఇక్కడ కూడా అంతే. సపోజ్ మెట్రికులేషన్ అనుకోండి, సో మెట్రికులేషన్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి సేమ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఐడి, సో మన రిజిస్ట్రేషన్ నంబరు, క్యాండిడేట్, మన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ మనం క్లిక్ చేసుకున్నట్టయితే మనకు డీటెయిల్స్ అనేది షో అవుతాయి అన్నమాట. మన నేము, ఫాదర్ నేమ్, మదర్ నేము అండ్ సిటీ నేము, ఏ సిటీలో ఎగ్జామ్ జరుగుతుంది, షిఫ్ట్. ఓకేనా, సెంటర్, ఎగ్జామ్ సెంటర్ అయితే ఇప్పుడు రాదుమా, అది అడ్మిట్ కార్డులో వస్తుంది. సో ఇప్పుడు మనకి ఇది యాక్టివేట్ చేశారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీరు చెక్ చేసుకోండి వెంటనే. సపోజ్ ఎవరిదైతే ఎగ్జామ్ 27th ఉందో, ఓకేనా, సో 27th ఉన్న వాళ్ళకి 4 డేస్ ముందు, లైక్ సమ్వేర్ ఎల్స్ 22nd ఆ 23rd మీ అడ్మిట్ కార్డ్ అనేది సేమ్ ఇక్కడే యాక్టివేట్ అవుతుంది అనమాట, డౌన్లోడ్ ఈ అడ్మిషన్ సర్టిఫికేట్ అనేది. ఓకేనా, సో అడ్మిట్ కార్డ్ రిలీజ్ అయినప్పుడు కూడా నేను ఇన్ఫార్మ్ చేస్తాను. యాజ్ ఆఫ్ నో ఫస్ట్లీ మీరు ఇది చెక్ చేసుకోండి, మీ అప్లికేషన్ స్టేటస్ అండ్ ఏ డేట్లో ఎగ్జామ్ ఉంది అనేది. ఓకేనా, ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్, బాయ్.